హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇవాటి వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు జూన్ పదహైదవ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి రాజద్రోహ చట్టం లేదా సెడిషన్ యాక్ట్ అనేసి పిలుస్తాము పద్దెనిమిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఈ రాజద్రోహ చట్టం లేదా దేశ ద్రోహ చట్టం అనే దాన్ని తీసుకొచ్చారు దాని తర్వాత నైన్టీన్ సిక్స్టీస్లో ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ లేదా భారతీయ శిక్షా స్మృతి అంటాము ఈ భారతీయ శిక్షా స్మృతిని తీసుకొచ్చినప్పుడు అందులో ఈ రాజద్రోహ చట్టం లేదా దేశద్రోహ చట్టం అనేది లేదు కానీ దాన్ని తీసుకొచ్చిన తర్వాత పదేళ్ల తర్వాత వన్ ట్వంటీ ఫోర్ ఏ అనేటటువంటి సెక్షన్ని చేర్చి ఇందులో రాజద్రోహ చట్టాన్ని చేర్చటం జరిగింది మనం చూస్తే బాలగంగాధర్ తిలక్ మీద ఈ సెక్షన్ని ప్రయోగించారు అంతేకాకుండా నైన్టీన్ ట్వంటీ టూలో యంగ్ ఇండియాలో రాసిన ఒక వ్యాసం మీద కూడా మహాత్మా గాంధీకి ఈ చట్టం కింద ఆరేళ్ల జైలు శిక్షణ విధించటం జరిగింది దాని తర్వాత మనకి రాజద్రోహ చట్టాన్ని రద్దు చేయాలి అన్నట్టు రాజ్యాంగ నిర్మాణ సభలో కేఎం మున్షి ఒక సవరణని ప్రతిపాదించటం జరిగింది భావ ప్రకటన స్వేచ్ఛ అనేది హరిస్తోంది రాజద్రోహ చట్టం అనేది అన్నట్టుగా దీన్ని రద్దు చేయాలి అన్నట్టుగా ప్రతిపాదన అనమాట కానీ రీసెంట్గా భారత లా కమిషన్ ఈ ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ దీన్ని యథాతథంగా కొనసాగించటమే కాకుండా రాజద్రోహ నేరానికి విధించే కనీస జైలు శిక్ష ఇంతకుముందు మూడేళ్లు ఉంటే దాన్ని ఇప్పుడు ఏడేళ్లకు పెంచాలి అన్నట్టుగా సిఫార్సు చేసింది దానివల్ల భావ ప్రకటన స్వేచ్ఛకి విఘాతం కలుగుతుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్ అసలు ఈ రాజద్రోహ చట్టం యొక్క అవసరం ఏముంది ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు చాలా వరకు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఈ రాజద్రోహ చట్టాన్ని మళ్ళీ చూడండి దీని గురించి మళ్ళీ పరిశీలించండి అన్నట్టుగా ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయి అయితే మనకి పంతొమ్మిది వందల అరవై ఏడులో తీసుకొచ్చినటువంటి యూఏపిఏ చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కానివ్వండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తీసుకొచ్చిన ఆయుధాల చట్టం ఆర్మ్స్ యాక్ట్ కానివ్వండి పంతొమ్మిది వందల ఎనభైలో తీసుకొచ్చిన జాతీయ భద్రతా చట్టం కానివ్వండి ఐపీసీలో ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ త్రీ ఏ వన్ ఫిఫ్టీ త్రీ బి ఈ సెక్షన్లన్నీ కూడా ఎవరైనా తిరుగుబాటు చేస్తే వాళ్ళకి శిక్ష వేయటానికి ఉపయోగపడతాయి మరి ఇలా ఇన్ని చట్టాలుండగా అసలు ఈ ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ లేదా రాజద్రోహ చట్టం అన్నటువంటిది ఏమవసరం అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు క్వశ్చన్ చూడండి భారతీయ శిక్షా స్మృతి లేదా ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లోని ఏ సెక్షన్ దేశ ద్రోహ చట్టం లేదా రాజద్రోహ చట్టం గురించి తెలుపుతుంది అంటే సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ అన్నటువంటిది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి వృద్ధులకి సంబంధించి మనం చూస్తే అనాది కాలం నుంచి కూడా మనము పెద్దవాళ్ళకి అలాగే ముసలి వాళ్ళకి చాలా ఇస్తూ వచ్చాము మన పురాణాల్లో కూడా పెద్దవాళ్ళకి చాలా గౌరవం అనేది ఉంది ధమ్మ పాలసీ అశోక తీసుకొచ్చిన దమ్మా పాలసీలో కానివ్వండి ఏన్షియంట్ ఇండియాలో రాసినటువంటి ఎన్నో పుస్తకాల్లో కానివ్వండి అలాగే మన ఫ్యామిలీ సిస్టంలో కూడా పెద్దల్ని గౌరవించే సాంప్రదాయం అనేది మనకి ఉంది కానీ ఇప్పుడు ఏమవుతోంది ప్రపంచవ్యాప్తంగా కూడా వీరి పట్ల ఆదరణ అనేది తగ్గుతూ వస్తోంది మారుతున్నటువంటి లైఫ్ స్టైల్ ఆధారంగా వాళ్ళ యొక్క విలువ అనేది తగ్గుతోంది పిల్లలు ఫ్రీడమ్ కావాలి అన్నటువంటి ఆలోచనతో వీళ్ళ దగ్గర మాకు ఫ్రీడమ్ దొరకట్లేదు అన్నట్టుగా వాళ్ళని పక్కకి నెట్టేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క గౌరవానికి ఇది భంగం కలిగిస్తుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ మనం చూస్తే అరవై ఏళ్ళు దాటినటువంటి ప్రతి ఆరుగురులో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రూపంలో వేధింపులకు గురవుతున్నారు అన్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థే చెప్తోంది అందులోనూ కోవిడ్ నైన్టీన్ టైంలో అయితే వీళ్ళు ఎన్నో అవస్థలు పడ్డారు డబ్బుల కోసం వాళ్ళని వేధించటం తిట్టడం కొట్టడం మాట్లాడకపోవటం సరిగా భోజనం పెట్టకపోవటం వాళ్ళ యొక్క బాగోగులు పట్టించుకోకపోవటం ఇష్టం వచ్చినట్టుగా తీసుకెళ్ళి వాళ్ళని వృద్ధాశ్రమాల్లో వదిలేయటం రోడ్ల మీద వదిలేయటం లాంటివి చేస్తూ ఉన్నారు అయితే మన దేశంలో వృద్ధుల సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి ఒక సంస్థ లాస్ట్ ఇయర్ ఒక సర్వే నిర్వహిస్తే దాంట్లో వృద్ధుల్లో ఎనభై రెండు శాతం మాత్రమే కుటుంబాలతో కలిసి ఉంటూ ఉన్నారు అంటే వాళ్ళంతా కూడా సంతోషంగా గడుపుతూ ఉన్నారని కాదు మనం చూస్తే ముప్పై ఐదు శాతం మంది కొడుకుల చేతిలో ఇరవై ఒక్క శాతం మంది కోడళ్ళ చేతిలో చిత్రహింసలకు గురవుతూ ఉన్నారు అన్నట్టుగా ఈ సర్వే చెప్తోంది అయినప్పటికీ కూడా వాళ్ళు బయటికి వెళ్ళి బతకలేక ఆ బాధల్ని దిగమింగుకుంటూ వాళ్ళు అలా బతికేస్తూ ఉన్నారు అలాగే ఇళ్లలో పనిచేసే వాళ్ళ చేతుల్లో కూడా రెండు శాతం వృద్ధులు వేధింపులకు గురవుతూ ఉన్నారు అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేసి మనం అర్థం చేసుకోవచ్చు పైగా అరవై ఏళ్ళు దాటాయి అంటే చాలామందిలో బీపీ షుగర్ అనేసి కాళ్ళు కీళ్ళు బలహీనపడటం నొప్పులు రావటం ఇలాంటి ఆరోగ్య సమస్యలన్నీ వస్తాయి అంతేకాకుండా ఒంట్లో శక్తి లేకపోవటం వల్ల వాళ్ళు ఉద్యోగం ఉపాధి లాంటి వాటికి వెళ్ళలేరు దాంతో ఆదాయం అనేది ఉండదు పౌష్టికాహారం అనేది వాళ్ళకి అందలేకపోతుంది మందులు కొనుక్కునేటటువంటి స్తోమత లేక అనారోగ్యంతోనే నెట్టుకొస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి బాధలు పడలేక చాలామంది వృద్ధులు బలవన్ మరణాలకు కూడా పాల్పడుతూ ఉన్నారు మన భారతదేశంలో వృద్ధుల జనాభా రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి పదమూడు పాయింట్ ఎనిమిది కోట్లుగా ఉంటాయి అది రెండు వేల ముప్పై ఒకటి సంవత్సరానికి వచ్చేసరికి పంతొమ్మిది పాయింట్ నాలుగు కోట్లకు చేరుతుంది అదే రెండు వేల అరవై ఒకటికి వచ్చేసరికి నలభై రెండు పాయింట్ ఐదు కోట్లకు చేరుతుంది అనేసి అంచనా అయితే మన భారతదేశంలో మిగతా దేశాలలాగా వృద్ధుల యొక్క సంరక్షణకి మెరుగైనటువంటి వసతులు అనేవి లేవు వాళ్ళకి సంబంధించి కార్యక్రమాల్ని సరిగ్గా అమలు చేయట్లేదు అంతేకాకుండా మనకి వృద్ధుల మీద సమాజంలో ఉన్న దుర్విచక్షణని రూపుమాపడంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది అనేసి ఈ ఆర్టికల్ క్వశ్చన్ చూడండి ప్రపంచ వయోవృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు అంటే ఏ రోజున నిర్వహిస్తారు జూన్ పదహైదవ తేదీని ప్రపంచ వయోవృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవంగా నిర్వహిస్తారు ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఎల్డర్ అబ్యూజ్ దీని యొక్క అభ్యర్థనను అనుసరించి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం అంటే యుఎన్జిఏ అన్నటువంటిది రెండు వేల పదకొండులో జూన్ పదహైదవ తేదీని ప్రపంచ వయోవృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవంగా గుర్తించింది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి సముద్ర ప్రవాహాల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు మనం చూస్తే ఇప్పుడు చాలా వరకు కూడా క్లైమేట్ చేంజ్ వల్ల సముద్ర ప్రవాహాలనేవి గతి తప్పుతూ ఉన్నాయి అంటే ఉపరితలంలో ఉండేటటువంటి నీటికి అలాగే అంతర్వాహనులు అంటే సముద్రం లోపల వెళ్ళేటటువంటి నీటికి మధ్య విడదీయరాని సంబంధం అనేది ఉంటుంది అంతేకాకుండా ఉత్తర ధృవానికి దక్షిణ ధృవానికి మధ్య తిరిగే నీటికి కూడా సంబంధం ఉంటుంది మనం చూస్తే ఉత్తర ధృవం ప్రాంతంలోని గ్రీన్ల్యాండ్ దక్షిణ ధ్రువంలోని అంటార్కిటికా సమీపంలో ఉండేటటువంటి వెడల్ సముద్రం దగ్గర సముద్ర జలాలనేవి గడ్డకడతాయి అలా గడ్డకట్టగా మిగిలినటువంటి నీరు ఈ సాధారణ సముద్ర జలాల కన్నా చాలా ఉప్పగా మారిపోయి చిక్కగా తయారవుతాయి ఆ నీరు సముద్రం లోపలికి దిగిపోవటంతో కొత్త నీరు అనేది ఉపరితలంలోకి వస్తూ ఉంటుంది దాన్ని చర్నింగ్ అనేసి పిలుస్తూ ఉంటాము అయితే ధృవాల్లో ఇటు గ్రీన్లాండ్ ఇటు వెడల్ సముద్రాల దగ్గర ఏర్పడే ఆ చల్లని ఉప్పటి అంతర్వాహినులు ఉష్ణమండలం వైపుగా వెళ్తూ ఉంటాయి అలా వెళ్ళేటప్పుడు వాటితో పాటు ఇనుము కాల్షియం ఫాస్ఫేట్ నైట్రోజన్ ఇలాంటి పోషకాలని కూడా తీసుకెళ్తాయి ఈ పోషకాలు సముద్రంలో ఉండే జలచరాలు సమృద్ధిగా పెరగటానికి అవ అవసరమవుతాయి ఇవి కాకుండా ఉష్ణమండల గాలులు సముద్ర ఉపరితల జలాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ చల్లటి ధృవాల వైపుగా నెడుతూ ఉంటాయి అంతేకాకుండా సముద్రాల అడుగున చల్లని ఉప్పటి ప్రవాహాలనేవి ఉపరితలంలోని వేడి నీరు ఇవి రెండూ కలిసి సముద్ర జలాల్ని ఒక యంత్రంలాగా ముందుకు తోస్తూ ఉంటాయి ఈ ప్రవాహం అనేటటువంటిది భూగోళం అంతటా కూడా తిరుగుతూ ఉంటుంది ధృవాల నుంచి చల్లని జలాలు ఉష్ణ మండలానికి అక్కడి నుంచి వేడి జలాలు ధృవాల వైపుకు వెళ్ళటం వల్ల వాతావరణం అనేది ఎక్కువ వేడెక్కకుండా అని మరీ చల్లబడకుండా ఒక సంతులన స్థితి అనేటటువంటిది ఏర్పడుతుంది కానీ క్లైమేట్ చేంజ్ వల్ల కార్బన ఉద్గారాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి ఆ ఉద్గారాలు కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాటి వల్ల మొదట కార్బానిక్ ఆమ్లంగా మారటం దాని తర్వాత కార్బోనేట్లుగా మారి సముద్రంలో ఇవి నిక్షిప్తం అవుతూ ఉంటాయి అలా ఉద్గారాల తీవ్రతని సముద్రాలనేవి ఎప్పుడూ తగ్గిస్తూ ఉంటాయి కానీ ఈ క్లైమేట్ చేంజ్ ఎక్కువ అవుతూ ఉండటం వల్ల కార్బోనేట్ల యొక్క నిక్షిప్తీకరణ అనేది తగ్గిపోతుంది భూమి యొక్క ఉష్ణోగ్రత అనేది పెరుగుతోంది దాంతో ధృవాల్లో తక్కువ మంచు అనేది ఏర్పడుతుంది దాంతో ఇటు ఇటు వెడల్ సముద్రాల అడుగుకు వెళ్ళేటటువంటి చిక్కటి ఉప్పు నీరు పరిమాణం తగ్గుతుంది దానివల్ల ఇటు మహాసముద్రాలకి సంబంధించి అంతర ప్రవాహ ఉద్ధృతి అలాగే ఉపరితల ప్రవాహ ఉద్ధృతి అనేటటువంటిది నెమ్మదిస్తోంది వచ్చే ముప్పై ఏళ్లలో ఈ ప్రవాహ ఉద్ధృతి అనేది పూర్తిగా నిలిచిపోతే వాతావరణ వైపరీత్యాలు అనేవి మరింత పెరుగుతాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్ కాబట్టి ధృవాల్లో మంచు కరుగుదలని నివారించి ఈ సముద్ర ప్రవాహాలు సహజంగా సాగేలాగా చూడటం అన్నటువంటిది ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం అని ఈ ఆర్టికల్ క్వశ్చన్ చూడండి వివిధ రకాల సముద్ర ప్రవాహాలని తెలపండి సముద్ర ప్రవాహాల్లో మనం ఈ కరెంట్స్ అనేసి పిలుస్తాము ఆ ప్రవాహాల్ని ఓషన్ వామ్ కరెంట్ అనేసి అలాగే ఓషన్ కోల్డ్ వాటర్ కరెంట్ అనేసి మనం రెండు రకాలుగా క్యాటగిరైజ్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కామ్ చెట్కా పెనిన్స్లా దగ్గర కోల్డ్ వాటర్ కోల్డ్ వాటర్ కరెంట్ అలాగే అలస్కా కోల్డ్ వాటర్ కరెంట్ అలాగే క్యాలిఫోర్నియా కోల్డ్ వాటర్ కరెంట్ అలాగే పెరు అన్నటువంటిది కోల్డ్ వాటర్ కరెంట్ లాబ్రెడార్ అన్నటువంటిది గ్రీన్లాండ్ అన్నటువంటిది అలాగే కెనరీ కరెంట్ అన్నటువంటిది అలాగే బెంగులా కరెంట్ అన్నటువంటిది ఇవన్నీ కూడా కోల్డ్ వాటర్ కరెంట్గానే చెప్తాము అంటార్కిటిక్ సర్కం పోలార్ కరెంట్ అన్నటువంటిది చూడండి వెస్ట్ విండ్ డ్రిఫ్ట్ అన్నటువంటిది ఇదంతా కూడా ఇక్కడ చూడండి ఫాల్క్ ల్యాండ్ కరెంట్ అన్నటువంటిది ఇవన్నీ కూడా మనం కోల్డ్ వాటర్ కరెంట్స్ కింద కేటగరైజ్ చేస్తాము అదే నార్త్ పసిఫిక్ కరెంట్ అన్నటువంటిది అలాగే కురోషియో కరెంట్ అన్నటువంటిది ఆస్ట్రేలియన్ కరెంట్ అన్నటువంటిది ఈస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్ అనేసి నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ అనేసి అంతేకాకుండా మనం చూడండి బ్రెజిలియన్ కరెంట్ అనేసి సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ అని ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్ అనేసి గినియా కరెంట్ నార్త్ ఈక్వటోరియల్ అలాగే గల్ఫ్ స్ట్రీమ్ నార్త్ అట్లాంటిక్ కరెంట్ అంతేకాకుండా ఇక్కడ చూడండి నార్వేజియన్ కరెంట్ అన్నటువంటిది ఇటువైపు సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ అనేసి అలాగే ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్ అని నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ అనేసి వీటన్నింటినీ మనం వామ్ వాటర్ కరెంట్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్తాము మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం లేదా డబ్ల్యూపిఐ అంటాం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేసి ఈ ద్రవ్యోల్బణం అన్నటువంటిది ఈ సంవత్సరం మేలో ఏడున్నరేళ్ళ కనిష్ట స్థాయికి పడిపోయింది మైనస్ మూడు పాయింట్ నాలుగు ఎనిమిది శాతానికి ఇది చేరింది మనం చూస్తే ద్రవ్యోల్బణం అన్నటువంటిది మైనస్లలో గనక నమోదైతే దానిని మనము ప్రతి ద్రవ్యోల్బణం అనేసి పిలుస్తూ ఉంటాము మనం చూస్తే లాస్ట్ ఇయర్ ఇదే నెలలో టోకు ద్రవ్యోల్బణం అనేది పదహారు పాయింట్ ఆరు మూడు శాతంగా ఉంది అయితే ఈ సంవత్సరం అది ఈ నెల అంటే మే నెలకు వచ్చేసరికి మైనస్ మూడు పాయింట్ నాలుగు ఎనిమిది శాతానికి పడిపోయింది అంటే డబ్ల్యూపీఐ ఇప్పుడు మైనస్లలో అంటే ప్రతి ద్రవ్యోల్బణం అనేది ఇక్కడ నమోదైంది ఇక్కడ క్వశ్చన్ చూడండి డబ్ల్యూపిఐ మరియు సిపిఐ డబ్ల్యూపీఐ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాము వీటి మధ్య తేడాల్ని తెలపండి అంటే ఒకటి డెఫినేషన్లో చేంజ్ అనేది ఉంది ఏమని హోల్సేల్ లెవెల్లో కనుక కమాడిటీస్ యొక్క ప్రైసెస్లో ఉన్న యావరేజ్ చేంజ్ని కనుక అకౌంట్లోకి తీసుకుంటే దాన్ని డబ్ల్యూపీఐ అంటాము అదే రీటైల్ లెవెల్లో కమాడిటీస్ యొక్క ప్రైసెస్లో ఉన్న యావరేజ్ చేంజ్ని మనం సిపిఐ అంటాము మరి డబ్ల్యూపీఐని పబ్లిష్ చేసే ఆఫీస్ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉన్నటువంటి ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అన్నటువంటిది సిపిఐకి వచ్చేసరికి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అన్నటువంటిది మరి డబ్ల్యూపీఐ కింద ఏమేమి కమాడిటీస్ని తీసుకుంటారు గూడ్స్ని మాత్రమే డబ్ల్యూపీఐ కింద కన్సిడర్ చేస్తారు సిపిఐలోకి వచ్చేసరికి గూడ్స్ అలాగే నలభై రకాల సర్వీసెస్ని కూడా ఇందులో క్యాల్కులేట్ చేస్తారు మరి ఇన్ఫ్లేషన్ని ఎలా మెజర్ చేస్తారు డబ్ల్యుపీఐలో ఆ ట్రాన్సాక్షన్లోని ఫస్ట్ స్టేజ్ని మెజర్ చేయటం జరుగుతుంది అదే సిపిఐకి వచ్చేసరికి ఆ ట్రాన్సాక్షన్లోని లాస్ట్ స్టేజ్ని కన్సిడర్ చేస్తారు మరి డబ్ల్యూపీఐ యొక్క ప్రైస్ని ఎవరు పే చేస్తారు అంటే మ్యానుఫ్యాక్చరర్స్ మరియు హోల్సేలర్స్ అదే సిపిఐ యొక్క ప్రైస్ని కన్జ్యూమర్స్ పే చేయటం జరుగుతుంది అయితే దీని కింద ఏమేం కమాడిటీస్ కవర్ అయ్యాయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది బేస్ ఇయర్గా డబ్ల్యూపీఐకి టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ని తీసుకుంటారు సిపిఐకి టూ థౌజండ్ ట్వెల్వ్ని బేస్ ఇయర్గా తీసుకోవటం జరుగుతుంది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేసి పిలుస్తాం అయితే ఇరవై రెండవ లా కమిషన్ అనేటటువంటిది ఒక ప్రకటన ఇచ్చింది ఏమని అంటే ఈ యూసీసీ అన్నటువంటిది రాజకీయంగా చాలా సున్నితమైన అంశం దీనికి సంబంధించి ప్రజలు మత సంస్థలతో సహా ఈ అంశంతో సంబంధం ఉన్న అన్ని వర్గాల నుంచి కూడా సలహాలు సూచనల్ని ఆహ్వానిస్తున్నాము అన్నట్టుగా ఒక ప్రకటన ఇచ్చింది మనం చూస్తే రెండు వేల పద్దెనిమిదితో కాలపరిమితి ముగిసిన ఇరవై ఒకటవ లా కమిషన్ కూడా ఇదే అంశం మీద రెండుసార్లు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది అయితే ఇప్పుడు ఇరవై రెండవలా కమిషన్ ఈ ప్రకటన చేసింది ఇదిగో మీ యొక్క సూచనల్ని సలహాలని మాకు ఇవ్వండి అన్నట్లుగా అంటే ఒకవేళ గనక ఈ ఉమ్మడి పౌరస్మృతి అనేటటువంటిది అమల్లోకి వస్తే మతం మీద ఆధారపడకుండా దేశ పౌరులందరికీ కూడా ఒకే చట్టం అనేది వర్తిస్తుంది వారసత్వం దత్తత వారసుల ఎంపిక ఇలాంటి అన్ని అంశాల్లో వివిధ మతాలకి పర్సనల్ లాస్ అనేవి ఉన్నాయి హిందూ మతానికి ఒకటి ముస్లిం మతానికి ఒకటి లాగా వివిధ రకాల పర్సనల్ లాలు అనేవి ఉన్నాయి వాటన్నింటినీ కూడా ఈ చట్టంతో ఒకే ఉమ్మడి స్మృతి కిందికి తీసుకురావటం జరుగుతుంది అదే ఉమ్మడి పౌర స్మృతి అన్నటువంటిది మనకి క్రిమినల్ లాస్కి సంబంధించి ఒక చట్టం అనేది ఉంది కానీ సివిల్ లాకి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ చట్టాలు అనేవి డిఫరెంట్ డిఫరెంట్ మతాలకు ఉన్నాయి అలా కాకుండా అందరికీ ఒకే సివిల్ లా ఉండాలి అన్నటువంటిది ఈ ఉమ్మడి పౌరస్మృతి యొక్క ఉద్దేశం క్వశ్చన్ చూడండి ఎన్నవ రాజ్యాంగ అధికరణ భారతదేశం అంతటా పౌరులకి ఉమ్మడి పౌరస్మృతి లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయాలని తెలుపుతుంది అంటే ఏ ఆర్టికల్ ఆర్టికల్ ఫార్టీ ఫోర్ అన్నటువంటిది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి గత ఆర్థిక సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో మన సముద్ర ఉత్పత్తులు ఎగుమతులు అనేవి ఇరవై ఏడు శాతం పెరిగాయి అది కూడా ప్రధానంగా అమెరికా చైనా యూరోపియన్ యూనియన్ ఈ దేశాలకే ఎక్కువ మొత్తంలో ఎగుమతులు అయ్యాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు మనం చూస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో భారతదేశం నుంచి యాభై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల విలువైనటువంటి సముద్ర ఉత్పత్తులు వివిధ దేశాలకు వెళ్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అరవై మూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్ల విలువైనటువంటి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు అనేవి జరిగాయి ఇవి పరిమాణంలో ఏమో ఇరవై ఆరు పాయింట్ ఏడు మూడు శాతం రూపాయి విలువ పరంగా అయితే పదకొండు శాతం మేర వృద్ధి అనేటటువంటిది సాధించింది అందులోనూ కూడా ఈ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో పరిమాణం విలువ పరంగా కూడా ఘనీభవించినటువంటి రొయ్యల ఉత్పత్తులే మొదటి స్థానంలో ఉన్నాయి అయితే బ్లాక్ టైగర్ రొయ్యల ఎగుమతుల్లోకి వచ్చేసరికి డెబ్బై నాలుగు శాతం వృద్ధి అనేది నమోదైంది వీటికి జపాన్ ప్రధాన మార్కెట్గా ఉంది అంతేకాకుండా విదేశీ మార్కెట్ విలువ పరంగా రెండు వేల ఆరు వందల ముప్పై రెండు మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుని అమెరికా మొదటి స్థానంలో ఉంది ఇక్కడ క్వశ్చన్ చూడండి భారత ప్రభుత్వం సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్ని రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎన్ని బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది అంటే పద్నాలుగు బిలియన్ యుఎస్ డాలర్స్కి అంటే దీనిని రెండు వేల ఇరవై ఐదు నాటికల్లా పెంచాలనే లక్ష్యంగా పెట్టుకుంది మనం చూస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఈ సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఏడు పాయింట్ ఏడు ఆరు బిలియన్ డాలర్లుగా ఉన్నాయి అందులో మనం చూస్తే అగ్రికల్చరల్ గూడ్స్ ఎక్స్పోర్ట్ మొత్తంలో ఇది పదిహేడు శాతంగా నమోదైంది అయితే ఈ సీ ఫుడ్ టార్గెట్ని రెండు వేల ఇరవై ఐదు కల్లా పద్నాలుగు బిలియన్ యుఎస్ డాలర్స్కి పెంచాలన్నటువంటిది లక్ష్యం మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి జాయ్ తుఫాన్కి సంబంధించి బిపోర్ జాయ్ తుఫాన్ అన్నటువంటిది అరేబియన్ సీలో ఫామ్ అయినటువంటి ఒక ట్రాపికల్ సైక్లోన్ ఇది గుజరాత్లో తీరం దాటింది భారీ వర్షాలతో పాటు అతి బలమైనటువంటి గాలులు అనేవి వస్తాయి అన్నట్టుగా భారత వాతావరణ శాఖ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అన్నటువంటిది హెచ్చరికలు జారీ చేసింది అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఎనిమిది రాష్ట్రాల్లో వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా చెప్పింది ఈ కంటెక్స్లో ఉష్ణమండల తుఫాన్లు లేదా ట్రాపికల్ సైక్లోన్స్ ఏర్పడే దశల్ని తెలపండి అంటే అసలు ట్రాపికల్ సైక్లోన్స్ ఏర్పడాలి అంటే దానికంటూ కొన్ని కండిషన్స్ అనేవి ఉండాలి ఆ ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి అంటే ఒకటి సీ సర్ఫేస్ అనేటటువంటిది పెద్దదిగా ఉండాలి అంతేకాకుండా ఇరవై ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువ ఎక్కువ టెంపరేచర్ అనేది ఉండాలి కొరియాలిస్ ఫోర్స్ అనేది ఉండాలి వర్టికల్ విండ్ స్పీడ్లో వేరియేషన్స్ అనేవి ఉండాలి అలాగే ఆల్రెడీ అక్కడ ఒక వీక్ లో ప్రెషర్ ఏరియా అనేటటువంటిది ఉండాలి అప్పర్ డైవర్జెన్స్ అనేది ఉండాలి ఇవన్నీ అయితే ప్రెషర్ సిస్టమ్ని చూస్తే సైక్లోన్స్ యాంటీ సైక్లోన్స్గా మనం డివైడ్ చేస్తాము ప్రెషర్ కండిషన్ ఏంటి సైక్లోన్స్లో లోగా ఉంటుంది యాంటీ సైక్లోన్స్లో సెంటర్ దగ్గర హైగా ఉంటుంది మరి విండ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది సైక్లోను నార్త్ హెమిస్పియర్లో అయితే క్లాక్ వైజ్లోను సదర్న్ హెమిస్పియర్లో అయితే క్లాక్ వైజ్లోను దాని యొక్క మూమెంట్ ఉంటుంది అది యాంటీ సైక్లోన్ అయితే నార్థన్ హెమీస్పియర్లో క్లాక్ వైజ్లోను సదర్న్ హెమిస్పియర్లో అయితే క్లాక్ వైజ్లోనూ ఉంటుంది ట్రాపికల్ సైక్లోన్స్కి వచ్చేసరికి మనము త్రీ స్టేజెస్గా దీన్ని డివైడ్ చేయొచ్చు అందులో ఒకటి ఫార్మేషన్ మరియు ఇనీషియల్ డెవలప్మెంట్ స్టేజ్ అంటాము ఇందులోకి వచ్చేసరికి సైక్లోన్ స్ట్రామ్ అన్నటువంటిది ఆ వాటర్ వేపర్ మరియు హీట్ ఏదైతే వామ్ ఓషన్ నుంచి పైకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందో అంటే సీ సర్ఫేస్ నుంచి ఎవాపరేషన్ అనేది ఎలా ఉంది అన్నట్టుగా దాన్ని బేస్ చేసుకుని దీని యొక్క ఫార్మేషన్ అనేది జరుగుతుంది రెండవది మెచ్యూర్ స్టేజ్ అన్నటువంటిది అంటే ఇందులో ఆ ట్రాపికల్ స్ట్రామ్ అన్నటువంటిది ఇంటెన్సిఫై అవుతుంది ఎయిర్ అనేటటువంటిది పైకి పైకి అంటే రైజ్ అవుతుంది అది హారిజాంటల్గా ఇక్కడ చూడండి ట్రోపోపాజ్ లెవెల్ వరకు కూడా పైకి వెళ్తుంది దాని తర్వాత ఏమవుతుంది ఒకసారి ఎయిర్ అన్నటువంటిది స్ప్రెడ్ అవుతూ ఉన్నప్పుడు పాజిటివ్ ప్రెషర్ అన్నటువంటిది హై లెవెల్లో ప్రొడ్యూస్ అవుతుంది అది మళ్ళీ డౌన్వర్డ్ మోషన్కి వెళ్తుందనమాట ఎయిర్ అన్నటువంటిది అంటే కన్వెక్షన్ వల్ల మళ్ళీ అది కిందికి వెళ్తూ ఉంటుంది అయితే ఇలా సబ్సిడెన్స్ అనేది అవ్వటం వల్ల ఎయిర్ అనేది పైకి పోతూ ఉండటం వల్ల ఏమవుతుంది ఒక లో ప్రెషర్ సెంటర్ అనేటటువంటిది ఏర్పడుతుంది దాన్నే మనం ఐ అనేసి పిలుస్తాము దీని యొక్క మెయిన్ ఫిజికల్ ఫీచర్ ఏంటి ఒక మెచ్యూర్ ట్రాపికల్ సైక్లోన్ అంటే ఈ హై టర్బలెంట్ క్యూములస్ థండర్ క్లౌడ్ ఇది ఏర్పడుస్తుంది ఇక్కడ చూడండి రెయిన్ బ్యాండ్స్ అన్నటువంటివి ఫామ్ అవుతాయి ఇక్కడ కుములస్ నింబస్ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి రెయిన్ బ్యాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట అయితే దాని తర్వాత మూడవ స్టేజ్ మాడిఫికేషన్ అండ్ డికే అంటాము అంటే ఒక ట్రాపికల్ సైక్లోన్ అన్నటువంటిది ఆ సెంట్రల్ లో ప్రెషర్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటర్నల్ వామ్ ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రీమ్ హై స్పీడ్ అది వెళ్తూ ఉంటుంది దానికి కింద వాటర్ సోర్స్ అనేది ఉండాలి ఆ వాటర్ సోర్స్ కూడా వేడిగా ఉండాలి చెప్పాం కదా సముద్ర ఉపరితల టెంపరేచర్ అనేది ట్వంటీ సెవెన్ డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండాలి అనేసి అంతకన్నా తక్కువ ఉండి లేదంటే కోల్డ్ వాటర్స్ ద్వారా అది పాస్ అవ్వటం కానివ్వండి లేదంటే ల్యాండ్ మీదకి ఆ సైక్లోన్ రావటం వల్ల దాన్నే ల్యాండ్ ఫాల్ అనేసి పిలుస్తాము డికే ఆఫ్ సైక్లోన్ లేదా డెత్ ఆఫ్ సైక్లోన్ అని కూడా దాన్ని పిలుస్తూ ఉంటాము అయితే ఇది ఈ ట్రాపికల్ సైక్లోన్స్ ఎలా ఫామ్ అవుతాయి అన్నట్టుగా మరి వీటి యొక్క నేమింగ్ అనేది ఎలా జరుగుతుంది అంటే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ యొక్క పరిధిలో ఈ నేమింగ్ అన్నటువంటిది జరుగుతోంది రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఇండియన్ ఓషన్ రీజియన్లో ఈ నేమింగ్ సైక్లోన్స్ నేమింగ్ అనేది జరుగుతుంది పదమూడు దేశాలు కలిసి వీటికి నేమ్స్ అనేవి ఇస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ హుద్ హుద్ కానివ్వండి తిత్లి అన్నటువంటిది ఫనీ వాయు ఆంఫన్ ఈ సైక్లోన్స్ అన్ని ఇండస్ ఇండియన్ ఓషన్ రీజియన్లో పెట్టినటువంటి నేమ్సే అందులో బంగ్లాదేశ్ ఇండియా మాల్దీవ్స్ మయన్మార్ ఒమన్ పాకిస్తాన్ ఇలాంటి దేశాలు ఇందులో పాల్గొంటాయి అయితే మనం చూస్తే ట్రాపికల్ సైక్లోన్స్ అన్నటువంటివి డిఫరెంట్ డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ డిఫరెంట్స్ నేమ్స్తో పిలుస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ చైనా సీలో అలాగే పసిఫిక్ ఓషన్లో అయితే టైఫూన్స్ అనేసి వెస్ట్ ఇండియన్ ఐలాండ్స్ కరేబియన్ సీ అట్లాంటిక్ ఓషన్లో అయితే హరికేన్స్ అనేసి అలాగే వెస్ట్ ఆఫ్రికా సదర్న్ యుఎస్ఏలో అయితే టోర్నడోస్ అనేసి నార్త్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోకి వచ్చేసరికి విల్లీ విల్లీస్ అనేసి ఇండియన్ ఓషన్లో ట్రాపికల్ సైక్లోన్స్ అనేసి ఇలా పిలుస్తూ ఉంటారు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి భౌగోళిక గుర్తింపు లేదా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటాము ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని ఆత్రేయపురం పూతరేకులకి ఇవ్వటం జరిగింది కేంద్ర ప్రభుత్వం యొక్క డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపిఐఐటి అన్నటువంటిది ఈ జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీలో దీన్ని నమోదు చేయటం జరిగింది అయితే దీనికి సంబంధించి భౌగోళిక సూచిక ట్యాగ్ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే ఏంటి మనకి ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేసి ఉన్నాయి ఉన్నాయి పేటెంట్ ట్రేడ్ మార్క్ కాపీ రైట్ ప్లాంట్ బ్రీడర్స్ రైట్ అనేసి అలాగే యూటిలిటీ లేదా మోడల్ డిజైన్కి సంబంధించి జాగ్రఫికల్ ఇండికేషన్ అలాగే ట్రేడ్ సీక్రెట్స్కి ఐపీఆర్ అనేటటువంటిది ఇవ్వటం జరుగుతుంది మరి జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఏంటి అంటే ఒక పర్టిక్యులర్ జాగ్రఫికల్ టెరిటరీలో ఏదైనా ఒక వస్తువుకి గనక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఉంటే దాన్ని ఇండికేట్ చేస్తూ ఇచ్చేటటువంటిదే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అన్నటువంటిది దీనిని జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ నైన్ కింద ఇవ్వటం జరుగుతుంది దీనిని డబ్ల్యూటిఓ యొక్క ట్రిప్స్ అగ్రిమెంట్ కింద ఇస్తారు అయితే ఇక్కడేంటి ఇది అగ్రికల్చరల్ న్ న్యాచురల్ మరియు మానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్కి కూడా ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని ఇవ్వటం జరుగుతుంది దీని యొక్క వ్యాలిడిటీ వచ్చేసరికి పది సంవత్సరాలు ఆ పది సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఆ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్కి అనుగుణంగా అంటే ఆ యొక్క వస్తువు ఆ ప్రత్యేకత ఇంకా అలానే ఉంది అంటే దాన్ని మళ్ళీ రిన్యూ చేసుకోవచ్చు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జగనన్న సురక్ష అన్నటువంటి పథకానికి సంబంధించి జగనన్నకు చెబుదాం అనేటటువంటి కార్యక్రమాన్ని ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది దానికి అనుబంధంగా ఈ నెల ఇరవై మూడు నుంచి జూలై ఇరవై మూడు వరకు కూడా జగనన్న సురక్ష అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నారు ఇందులో భాగంగా ఏంటి గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఉన్న సిబ్బంది ప్రజాప్రతినిధులు వాలంటీర్లు వీళ్ళంతా కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళకేమైనా సమస్యలు ఉన్నాయా అనేసి తెలుసుకుంటారు వాళ్ళకి సంబంధించి ఆదాయ వివాహ అలాగే మరణ ధృవీకరణ పత్రాలు ప్రభుత్వ పథకాల విషయంలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా లేదా వాళ్ళ నుంచి ఏమన్నా వినతులు ఉన్నాయా అనేటటువంటిది వీళ్ళు తెలుసుకుంటారు అలా ప్రతి ఒక్క సచివాలయం పరిధిలో అందరి వినతులు పరిష్కరిస్తారు అన్నట్టుగా ఈ జగనన్నకు చెప్దామనే కార్యక్రమం కింద ఈ జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్ క్వశ్చన్ చూడండి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏ కార్యక్రమానికి అనుబంధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది అంటే ఏ కార్యక్రమం జగనన్నకు చెబుదామనేటటువంటి కార్యక్రమం కింద మన లాస్ట్ ఆర్టికల్ చూడండి పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి ఏంటి ఇక్కడ అంటే పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి స్పిల్వే పైనుండే ఎడం వైపు నిర్మించిన గైడ్ బండ్ అలాగే రీటైనింగ్ వాల్ అనేది కొంతమేర ధ్వంసమైంది కదా దానికి సంబంధించి ఇప్పటికే నిర్మించిన ఎగో కాఫర్ డ్యామ్లో కూడా లీకేజీల సమస్య అనేది ఉంది ఆ లీకేజ్ నీరు అనేది పెరుగుతూ ఉంది ఈ రెండు అంశాలని పరిశీలించాలన్నట్టుగా కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని నిజ నిర్ధారణ కమిటీ అనేది పోలవరం ప్రాజెక్ట్కి సందర్శనకి రాబోతోంది దీనికి సంబంధించి మార్గదర్శకాలని సూచించబోతున్నారు అలాగే ఈ అంశాల మీద డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ సమావేశంలో కూడా రాబోయే రోజుల్లోనూ చర్చించే అవకాశం అనేటటువంటిది ఉంది దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్ క్వశ్చన్ చూడండి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం లేదా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోని ఏ సెక్షన్ కింద పోలవరం నీటిపారుదల ప్రాజెక్ట్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది అంటే ఏ సెక్షన్ సెక్షన్ నైన్టీ కింద మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర పశు సంవర్ధక మంత్రిత్వ శాఖ సర్వే రెండు వేల ఇరవై రెండు ప్రకారం దేశంలో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్